హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబులు టెక్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను పోయినసారి అయితే ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో వివో సెట్టింగ్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వస్తే ఇంకో వీడియో అయితే చేస్తానని చెప్పి మీకు చెప్పాను అనమాట. సో పార్ట్ టూగా అయితే వీడియో చేస్తానని చెప్పాను. ఇప్పుడు పార్ట్ టూలో అయితే పార్ట్ వన్లో చెప్పినవి కాకుండా మిగతా సెట్టింగ్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా అమేజింగ్గా ఉండబోతున్నాయి సెట్టింగ్స్ అనేవి. సో ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ముందుగా అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా అయితే మీకు ఇక్కడ యాక్సెసిబిలిటీ అని ఉంటుంది చూడండి, ఇక్కడ షార్ట్ కట్స్ అండ్ యాక్సెసిబిలిటీ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. వేరే ఫోన్, వివో ఫోన్లో అయితే ఇలా ఉంది, వేరే ఫోన్లో కూడా యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని సింపుల్గా యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి, సో ఇక్కడ టెక్స్ట్ అండ్ డిస్ప్లే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ బోల్డ్ టెక్స్ట్ ఉంది కదా, బోల్డ్ టెక్స్ట్. సో బోల్డ్ టెక్స్ట్ మీద మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మీకు టెక్స్ట్ మారిపోతుంది. సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఎక్కువగా అంటే ఫాంట్ అయితే మారిపోయింది మనకి, బోల్డ్గా అయితే మారిపోయింది అనమాట. సో మీకు ఇలా ఇష్టమైతే ఇలా పెట్టుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా అయితే ఫోన్తో పాటు వచ్చింది అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒక సెట్టింగ్ అనమాట. సో తర్వాత వచ్చేసి రిమూవ్ యానిమేషన్. రిమూవ్ యానిమేషన్ అంటే మనం ఒకటి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకున్నాం, కొంచెం సేపు ఆగి ఓపెన్ అవుతుంది కదా, సో యానిమేషన్ అంటే అదన్నమాట. రిమూవ్ యానిమేషన్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏదైనా నొక్కితే వెంటనే వచ్చేస్తుంది. ఇంకా చూడండి, వెంటనే ఇంకా యానిమేషన్ అనేది స్లోగా రావడం కానీ ఇవేమి ఉండవు. మనకేంటంటే స్లోగా వస్తేనే కొంచెం బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు రిమూవ్ యానిమేషన్స్ మీద నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేస్తే ఇప్పుడు చూడండి, కొంచెం స్లోగా వస్తుంది. చాలామందికి ఇలా ఉంటే ఇష్టం, చాలామందికి యానిమేషన్స్ తీసేసుకుంటే ఇష్టం. సో మీకు ఇష్టం వచ్చినట్లయితే పెట్టేసే వచ్చు అనమాట. సో నేనైతే తీసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా డిమ్. ఇప్పుడు మనం, నేను డార్క్ మోడ్లో అయితే నా ఫోన్ వాడుతున్నాను, ఇంకా డార్క్గా కావాలంటే సో ఎక్స్ట్రా డిమ్ మీద క్లిక్ చేస్తే ఇంకా డార్క్ అవుతుంది అనమాట. నా ఫోన్ అనేది చాలా డార్క్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇలా ఏంటంటే కళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడకుండా నైట్ మోడ్లో ఇలా వాడుకోవచ్చు అనమాట, ఎక్స్ట్రా డిమ్ పెట్టేసి. సో చాలా ఫోన్లో ఉండకపోవచ్చు, వివో ఫోన్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నేను డిజేబుల్ చేశాను అదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట, నేను థంబ్నైల్లో కూడా ఇదే పెట్టాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు మ్యాగ్నిఫికేషన్ షార్ట్ కట్ ఇక్కడ చూడండి, ఇది దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ గాట్ ఇట్ అని ఉంటుంది కదా, గాట్ ఇట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు దూరం ఫోటోని, ఒక ఫోటోని కనుక తీస్తే మీరు ఆ ఫోటోని జూమ్ చేసి చూడవచ్చు అనమాట. ఎంత జూమ్ అంటే చిన్న చిన్న వస్తువులు కూడా కనబడేటట్టు. సో ఇక్కడ నేను చూడండి, ఫర్ సపోజ్ నేను మొబైల్ రిపేరింగ్ అయితే చేస్తాను అనమాట. సో మాది మొబైల్ రిపేరింగ్ షాప్ కాబట్టి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, చిన్న చిన్న కాంపోనెంట్స్ కూడా మనం ఎలా చూడవచ్చు అనేది. సో ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, నేను చిన్న చిన్న కాంపోనెంట్స్ ఎలా చూస్తాను. సో చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి, ఎక్కడ తడిసింది ఏందనేది. సో ఇదైతే మనకి అలా యూజ్ అవుతుంది అనమాట. సో నాకైతే ఇలా యూజ్ అవుతుంది, మీకైతే దూరం ఫోటో చూసి పెట్టినప్పుడు అక్కడ ఏ వస్తువు ఉంది ఏందనేది, మనం దూరం ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు అసలు అక్కడ ఏముంది ఏందనేది మనం ఇలా జూమ్ చేసి అయితే చూడొచ్చు. అంత క్లారిటీ కనబడకపోయినా పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంట్ కంట్రోల్స్ ఉంది కదా, పేరెంటల్ కంట్రోల్స్. సో దీని మీద క్లిక్ చేయండి. మీకు వచ్చేసి ప్రతి ఫోన్లో కూడా పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటుంది. సో దాని మీద దాంట్లో చూడండి, ఇక్కడ ఫోకస్ మోడ్ ఉంది కదా, ఇక్కడ ఫోకస్ మోడ్ అని చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం, ఫర్ సపోజ్ మనం చదువుకునేటప్పుడు లేదా ఏదైనా పని చేసేటప్పుడు ఏంటంటే యూట్యూబ్ నుంచి కానీ, యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వస్తాయి కదా, ఇవి చూడండి, ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి అంటూ. సో వాటిని రాకుండా అండ్ వాట్సాప్ నుంచి కూడా, వాట్సాప్లో కొంచెం అర్జెంట్ అయి ఉండొచ్చు, సో వాటిని అలా ఉంచేసి, సో యూట్యూబ్ని అయితే నోటిఫికేషన్స్ రాకుండా, మనం యూట్యూబ్లో ఎక్కువ గడుపుతాం కాబట్టి వాటి నుంచి నోటిఫికేషన్ రాకుండా అయితే మనం చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు టర్న్ ఆన్ చేసుకుంటే ఫోకస్ మోడ్ ఆన్లో ఉంది కాబట్టి మీకు దీని నుంచి నోటిఫికేషన్స్ కూడా రావు అండ్
ఇంకొక విషయం ఏంటంటే మీకు యూట్యూబ్ కూడా ఇక్కడ తెరవాలన్నా కూడా మీకు కనబడదు. చూడండి, ఇన్ని యాప్స్లో యూట్యూబ్ కూడా కనబడదు. మనం ఏదైతే ఫోకస్ మోడ్లో సెలెక్ట్ చేసి పెట్టామో, ఏ యాప్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టామో, ఆ యాప్స్ ఏవి కూడా మనకి హోమ్ పేజ్లో కనబడవు, మన డిస్ప్లే మీద కనబడవు అన్నమాట. ఆన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈజీగా టర్న్ ఆఫ్ నౌ మీద క్లిక్ చేసుకుంటే ఆఫ్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఇలా టిక్ పెట్టారు కదా, దీన్ని కూడా తీసేయండి. సో ఇదొక సెట్టింగ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వివో ఫోన్లో అయితే లాక్ స్క్రీన్ అండ్ వాల్పేపర్ అని ఉంది. మీకు వచ్చేసి లాక్ స్క్రీన్ అండ్ ప్రైవసీ అండ్ లాక్ స్క్రీన్ అని ఏదో ఒకటి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా ఫోన్లు అయితే గెస్ట్ మోడ్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు సింపుల్ మోడ్ అని ఉంది. సో వివో ఫోన్లో సింపుల్ మోడ్ అని ఉంది. సో మిగతా ఫోన్లో అయితే గెస్ట్ మోడ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకొని మనం మన ఫోన్లో వాట్సాప్, సో ఇలాంటి చాలా డేటా అయితే మన ఉంటుందన్నమాట. సో చాలామంది నేను ఫోన్ చేసుకొని ఇస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుంటారు కాబట్టి మన పర్సనల్ డేటా ఏమైనా చూస్తారేమో అనే భయం లేకుండా, సో సింపుల్గా సింపుల్ మోడ్ మీద ఇలా క్లిక్ చేస్తే మన ఫోన్ అనేది ఓన్లీ కాల్స్కి మాత్రమే పనిచేసినట్టు మనం చేసి ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళకి వాళ్ళు కాల్స్ చేసుకొని మన ఫోన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ సింపుల్గా కాల్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, వాళ్ళు మన పర్సనల్ డేటా ఏది కూడా చూడలేరు, ఓన్లీ ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ కానీ ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు అంతే. మన పర్సనల్ డేటా నేను ఆల్బమ్కి లాక్ పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళు చూడలేరు. అండ్ వాట్సాప్ అసలుకే రాదు, ఇక్కడ సింపుల్ మోడ్ అన్నమాట. సో పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ, పిల్లలకి ఇచ్చేటప్పుడు కానీ, ఎవరన్నా ఫోన్ కాల్ చేసుకుంటాను అని చెప్పి ఇచ్చినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఒక సెట్టింగ్ అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే మీకు ఈ సెట్టింగ్స్లో ఏది బాగా నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. సో గైస్, ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బబ్లూ ఫ్రమ్ బబ్లూ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.